కావలి పట్టణం డివిజన్లో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కావలి ఆర్డీఓ సీనా నాయక్ సూచించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వినాయక మండపాలకు ఖచ్చితంగా కావలి డీఎస్పీ, పట్టణాల్లోని వారు మున్సిపల్ కార్యాలయంలోనూ అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని తెలిపారు. ఈ ఏడాది మ్యూజికల్ నైట్, డాన్స్ బేబీ డాన్స్లకు అనుమతులు లేవని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ కిరణ్ మాట్లాడుతూ పూజకు ఉపయోగిస్తున్న పూజా సామాగ్రి, ఇతర చెత్తాచెదారం కార్మికులు తెచ్చే పుష్ కార్డ్స్ లోనే వేసి పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. పోలీస్ వారి పర్మిషన్ మరియు మున్సిపాలిటీకి సంబంధించిన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వారి యొక్క లాస్ట్ ప్రీవియస్ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మెయిన్ అనమాట. ఎందుకంటే పోలీస్ వారికి ఎక్స్పీరియన్స్ లే, 10 సంవత్సరాల నుండి వాళ్ళకి ఒక రకంగా, ప్లస్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక రకంగా వాళ్ళకి ఎందుకంటే కౌన్సిలింగ్ ఇస్తారు, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. ఏది ఏం చేసినా కానీ భక్తి శ్రద్ధలతో ఇతరులకు ఎవరికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా శాంతియుతంగా చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. ఒక రకంగా వాళ్ళకి ఎందుకంటే కౌన్సిలింగ్ ఇస్తారు, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. ఏది ఏం చేసినా కానీ భక్తి శ్రద్ధలతో ఇతరులకు ఎవరికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా శాంతియుతంగా చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలి అనేది కోరుకుంటారు. పెట్టాలి అనేది తెలుసు, ఎక్కడ పెట్టాలని తెలుసు, ఎక్కడ కొనాలని తెలుసు, ఎంత కొనాలని తెలుసు. సో వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్ ఉంటారు కాబట్టి పర్మిషన్ తీసుకోవాలనేది కూడా అందరికి తెలుసు. ఇన్ కేసు ఒకవేళ పొరపాటున తీసుకోలేదు, టైం లేకుండా ఇంకొక రకంగా ఉంటే వెంటనే మేము ఇస్తాం. సబ్జెక్ట్ టు ది కండిషన్స్ ఏంటంటే అది ఎవరు కూడా ఇబ్బంది కలగని ప్లేస్ లో ఉండాలి, ప్రజలకి ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా ఉండే ప్లేస్ లో ఎక్కడ పెట్టుకున్నా దానికి మేము ఓకే. పర్మిషన్స్ మామూలుగా అందరితో తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో, తర్వాత మున్సిపల్ కమిషనర్ దగ్గర, మా దగ్గర అందరి దగ్గర తీసుకొని అరేంజ్ చేసుకుంటే ఓకే. కల్చరల్ ప్రోగ్రామ్స్ కి గతంలో ఈ ఆర్కెస్ట్రాలు, డాన్స్ డాన్స్ ప్రోగ్రామ్ జరిగి కొన్ని కారణాల వల్ల ఇది దాని అన్నీ కూడా నిషేధించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది చేయాల్సింది భక్తితో చేసుకోవాల్సిన కార్యక్రమం, దేవుని మీద భక్తితో చేసుకుంటారు. ఈ భక్తి వికటించి ఇంకొక రకంగా దాన్ని తీసే పరిస్థితి ఏర్పడుతుంది. మనం అవకాశం ఇస్తే దాని స్టేజ్ మీదకి వెళ్ళి రకరకాల విన్యాసాలు చేసేదానికి అవకాశం ఉంది. అది ప్రజలకి, చిన్నపిల్లలకి, స్త్రీలకి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి, అది వేరే రకంగా దారి తీసే పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి వాటికి లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ తెలియదు. కాబట్టి ఆర్కెస్ట్రాలు కానీ లేకపోతే ఇంకా డాన్స్ డేస్ లాంటి ప్రోగ్రాములు అవన్నీ కూడా మానిటర్ వస్తుంది మేము తెలియజేస్తాం. మాకు ఫోన్ చేయండి, మేము వెంటనే కొన్ని ఒకసారి మా దృష్టికి రాకపోవచ్చు, మేము వచ్చేటప్పుడు వెళ్ళిపోవచ్చు, లేకపోతే షార్ట్ టైంలో 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు. కొన్ని రకరకాల బిజినెస్ ప్రాక్టీస్ ఉంటాయి, ఈజీ మనీ కోసం అని చెప్పి చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి ఏదైనా మీ దృష్టి కోసం వెంటనే మాకు తెలియజేయండి, వెంటనే మేము వచ్చి యాక్షన్ తీసుకుంటాం. మండపాల దగ్గర మీరు ఫైర్ యాక్షన్ విషయం అరేంజ్ చేస్తున్న అవసరం ఉంది. ఎందుకంటే పొరపాటున ఎక్కడైనా ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు ఇమీడియట్ గా అటెండ్ కావడానికి మీ యొక్క టీమ్ కూడా పరిపాల్సిన కావాలని కోరుతుంది. ఇప్పుడు ఆర్డీఓ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ పార్టిసిపేట్ చేశారు, నగరం సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి అంతా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి మన ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి పండుగను ప్రతి సిద్ధులతో జరుపుకుంటా ఉంటాము. సంవత్సరం కూడా అదే విధంగా జరుపుకోండి, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, గొడవలు లేకుండా హ్యాపీగా జరుపుకోమని వారు సూచనలు ఇచ్చారు. డిఎస్పీ గారు పూర్తిగా డీటెయిల్డ్ సూచనలు ఇచ్చారు, అవన్నీ పాటించండి. మున్సిపల్ పర్మిషన్ తీసుకోండి, ఆ మున్సిపల్కి చలాన కట్టడం, అదేవిధంగా మైక్ చలానస్ కట్టడం, పోలీస్ పర్మిషన్ తీసుకోవడం, అవన్నీ కంపల్సరీగా చేసుకోండి. ముందస్తు ప్రణాళికలో చేసుకోండి. అక్కడ శానిటేషన్ కూడా కొన్ని డస్ట్బిన్స్ అవి పెట్టుకోండి, మన వాళ్ళు కూడా క్లీన్ చేస్తారు. అదేవిధంగా మీరు కూడా చెత్త చెదారం బయట వేయకుండా, ఆ లౌడ్ స్పీకర్స్ ఎక్కువగా వాడకుండా, పెద్ద పెద్ద మైక్ సెట్స్ వాడి శబ్ద కాలుష్యాన్ని చేసి రాత్రి తెల్లవాదులు మీటింగ్లు పెట్టుకొని అవన్నీ చేయకుండా సాధ్యమైనంత భక్తి శ్రద్ధలతో చేసుకొని తక్కువగా ముగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పర్యావరణం మీద ఎఫెక్ట్ పడకుండా చిన్న చిన్న విగ్రహాలని, మట్టితో పూజించేటువంటి విగ్రహాలని పెట్టుకొని ఆ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.